हाय फ्रेंड्स, वेलकम टू रेश्मा किचन। स्पेशल उपमा मन डेली चेसे उपमा कट्टी सारी इला ट्राई चेयंडि फ्रेंड्स, चाला चाला बागुंटुंदी। मरी वीडियो मीकु नच्चिनट्लयिते लाइक चेयंडि फ्रेंड्स, लाइक चेयडम वल्ल वीडियो चाला मंदिकि वस्तुंदि फ्रेंड्स। अलागे सब्सक्राइब कूडा चेयंडि। स्टव ऑन चेसुकोनि कड़ाई पेट्टुकोनि अंदुलो ఒక కప్పు ఉప్మా వేసుకొని 3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి। ఫ్రై అయిన తర్వాత దీన్ని ఒక ప్లేట్ లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు అదే కడాయిలో 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ వేడైన తర్వాత దీనికి 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినపప్పు, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి। పోపు దినుసులు ఫ్రై అయిన తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కొద్ది అల్లం ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి। ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1 స్పూన్ జీడిపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి। జీడిపప్పు ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి। ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1 కప్ ఉప్మా రవ్వకి 4 కప్ వాటర్ పోసుకోవాలి। ఇలా వాటర్ పోసుకున్న తర్వాత రుచికి సరిపడ సాల్ట్ వేసుకోవాలి। వేసుకొని రోల్ బాయిల్ అయ్యే వరకు బాయిల్ చేసుకోవాలి। ఇలా వాటర్ బాయిల్ అయిన తర్వాత ఇందులోకి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఉప్మాను వేసుకోవాలి। కలుపుతూ వేసుకోవాలండి, ఎందుకంటే హీట్ వాటర్ వేస్తే తొందరగా గడ్డ కట్టేస్తుంది కదా, అందుకే। తర్వాత ఇందులోనికి కొద్దిగా నిమ్మరసం వేసుకొని అంతా ఒకసారి కలుపుకొని 2 నిమిషాల సిమ్ లో ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి। చివరిగా కొత్తిమీర వేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి। ఇలా కలుపుకున్న తర్వాత ఒక ప్లేట్ లో సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన ఉప్మా తయారవుతుంది। ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి। థాంక్యూ ఫర్ వాచింగ్।